అన్నా నమస్తే నమస్తే లాలసలం లాలసలం బాగున్నాయిరా ఆ బాగుంది అన్నా ఒక మంచి పాటతో శురు చేద్దాం పాడండి ఈ ఎర్రజెండా గురించి ఈ ఎర్రజెండా గుండెలో ఒరిగిపోయిన అమరవీరులు పేదవాళ్ళే కాబట్టి ఆ పేదవాళ్ళని స్మరిస్తూ అన్నా వాళ్ళ జీవన ఉపాధి ఏ తీరుగుందో ఆ పాటను పాడి మీకు పాడండి ఏమి మారేను ఏమి మారేనురా పేదల బతుకులెందుకు ఈ నున్నైరా ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది ఇంటిలోన గంపా కింద కోడి పిల్లల రెట్ట ఉన్నది పెంట దిబ్బలంచున వెలిసిన ఈ పేదల బతుకులు కంటి నిండా నదిరా తిండి పుష్టి లేక పెదివలు ఎండి పగిలి నూనె లేక నెత్తునెంటుకలు నారపూ సోలు తిరుగుతూ ఉన్నాయి నంజు రోగం నంజు రోగం వచ్చిన పిల్లలు రా ఈ పేదల పిల్లలు నవసుకుంటూ గో సాధిస్తారో ఏమి మారెను ఏమి మారెను రా ఈ పేదల బతుకులు బతుకులెందుకు ఎందుకు ఈనంగా నూటికి ముప్పై శాతం ఇచ్చిరంట పట్టా ఇల్లు కట్టుకున్న ఇళ్లకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు పాతకోనే పాతకోనే బొంతలు గట్టిరా ఈ పేదల ఇళ్లకు పై పర్దా పట్టాలంటారా ఏమి మారెను ఏమి మారెను రా ఈ పేదల బతుకులు బతుకులెందుకులెందుకు ఎంత బావాడినావు అన్నా నిజంగా చాలా బాగా ఆర్ట్ఫుల్గా పాడినవ్వు పాటలే కూడా నువ్వు పాడుతుంటే నీ కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి చాలా బాగుంది పాట హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు కొంజర్ల నుంచి దంతాల నారాయణ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు అన్నతో కొన్ని పాటలు తన నేపథ్యం ఎక్కడ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నతో అన్న మీరు ఎక్కడ ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ఎట్లా ఏ ఊరి నుంచి వచ్చారు మీరు పాటలు ఎట్లా ఉద్యమంకి ఎట్లా పోయరు మీరు ఇవి నాకు ఒక్కసారి పొడిచేర్ల మండలంలో ఎమ్మెల్ పార్టీ వారు ఊరు కట్టించారు ఆ ఊరు సమక్షంలో మేము అక్కడికి బతకటానికి వెళ్ళిపోయాం ఆ వెళ్ళిపోయిన సమక్షంలో ఇక అక్కడనే చిన్న పిల్లగాని నేను అరుణోదయ నాగన్న ఎస్పాలన్న జయరాజన్న మన నాగన్న భార్య లక్ష్మక్క ఆపత కన్నయ్య భార్య లక్ష్మక్క టీఎంకన్న వీళ్ళు వచ్చేది సుబ్బారావు సుబ్బారావు అన్న వీళ్ళంతా వచ్చి పాటలు పాడుతూ మాకు వాళ్ళ వెనకాల తిరుగుకుంటూ వాళ్ళ ఎమ్మటి డప్పు డ్యాన్స్ అవి నేర్పుతుంటే వాళ్ళతో పాటు కలిసిమెలిసిగా తిరుక్కుంటూ వాళ్ళు పాడే పాటలు ఆ తడికెలమ్మటి ఉండి మారుమూల గ్రామం ఎక్కడనో పడేసిన ఊరు కాబట్టి ఆ తడికెలమ్మటి ఉండి ఆ డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ అవి అబ్బినాయి మా ఊళ్ళో వీరభద్రం అని చెప్పేసి నాగన్న పాట పాడితే మా గారు అతను ఆయన డప్పు ఆ పాట నాగన్న పాట ఎత్తితే ఆ డప్పు ఉండాల్సిందే అట్లాంటి గొప్ప దరువేసే వ్యక్తి నాలాంటి వాడిని ఈ ఈ ప్రజలకు అప్పగించి తను విడుకోలు వెళ్ళిపోయాడు కాబట్టి అతను అతను చాలా మంచి మనిషి అతను నేర్పిన కళే మాకు వచ్చింది ఏం పేరు ఆయన పేరు బి వీరభద్రం బాధావతు వీరభద్రం చాలా డప్పు వీరభద్రం అని ప్రతి ఒక్క క్యాసెట్ లో కూడా నాగర్న క్యాసెట్ లో అతని పేరు వస్తుంది పేరు వస్తుంది గురువు నాకు మరి ఉద్యమంలో మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా ఇంకా మీరేమన్నా ఉద్యమ దారి మామూలుగా ఈ పాటలు కళాకారుల ఉద్యమంలోకి వెళ్ళారా మా ఊరు పక్క మే ఇక్రమ్ నగర్ జంపల్ నగర్ కాంతి నగర్ ఎల్లన్న నగర్ అని ఆ పార్టీ సమక్షంలో నరికిచ్చి పోడు భూమి పేదలకు పంచి పేదలు అప్పుడు వాళ్ళ వెనకాల పోయి అక్కడ పాటలు పాడుతా ఉంటే ఆ పాటలల్లో కూడా ఆ ఉద్యమములు కూడా భాగస్వామి అయి ఆ పాటలు పాడుకుంటూ ఇక అప్పుడు అబ్బిన కళ ఎక్కడ మీటింగ్ ఉన్నా గాని ఎక్కడ పాటలు ఉన్నా గాని ఎక్కడ ఉన్నా గాని చార్జీకి లేపోయినా గాని నిన్న పరిస్థితి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక అతను అమౌంట్ పంపిస్తే నైట్ కు నైటే బండి లేదు బండి లేకపోతే దా ఏరే వాళ్ళ బండి అడుక్కొని తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది పాట అంటే ప్రాణం పాటతోటే బతుకు ఆ పాటే జీవనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు మరి మీరు మేము పాట ఎక్కువ పాట అంటే ఎక్కడ ఫోగ్రాలు ఉన్నా కానీ పాటకు పోతా అట్లనే ఇట్లా పోతా పోతూ కొంచెం ఆర్థికంగా నష్టం లోటు కావటం తోటి ఈ ఇక మళ్ళీ గవర్నమెంట్ ఫోగ్రాలు ఈ ప్రైవేట్ అక్కడ అక్కడక్కడ ఉంటే కళాకారులు పిలిస్తే ఉపాధి కోసం పోవటం ఆ పాటలు పాడతాం ఇక అట్లనే అక్కడ చనిపోయిన వాళ్ళ పేరు పేరు మీద పాటలు రాయటం పాడటం ఇట్లా చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటాం ఇట్లా ఎవరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నేను అందరికి తెలుసు ఎవరైనా అక్కడ ఎక్కడైనా గానీ కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా నోటెడ్ మీరు ఇట్లా వెళ్తున్నారు కదా మళ్ళీ మరి మీ భార్య ఇట్లా ఏమన్నా ఆర్థికంగా ఇట్లా ఉన్నారు కదా ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అని అంటారా అయితే వాస్తవంగా అయితే మేడం మా భార్య దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగలేక ఆమెకెందుకో ఇట్లే వెళ్ళిపోతా ఉంటే ఆమెకి ఏమనిపించిందో ఏమో బ్రెయిన్ సరిగా పని చేయక అట్లా అట్లా ఖమ్మంలో హాస్పిటల్ లో చూపించి ఇక ఇక్కడ హైదరాబాద్ ఎర్రగడ్డ కూడా చూపించా ఇక ఆమె చనిపోయింది ఆరు నెలల ఏడు నెలల క్రితం చనిపోయింది ఇద్దరు పిల్లగా వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళతోటే జీవనం ఇక వాళ్ళనే చూసుకుంటూ పాటను కొనసాగుకుంటూ ముందుకు పోతున్నా అయ్యో బాధాకరమైన విషయం ఇంకా నీకు నచ్చిన పాట నన్ను ఖమ్మంలో పల్లెలల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మొన్న ఈ మధ్యలో రఘురామ్ సార్ ప్రోగ్రాం చేసినాం పాలంసా కొత్తగూడెం సుజాత నగరు ఆ మండలాలలో పోయి పాట పాడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు గద్దరన్న వచ్చిండు గద్దరన్న వాయిస్ మంచిగా అన్న నోట్లో కనపడుతుంది అన్న పాట విధానంలో చూపిస్తాడు అని చెప్పేసి నన్ను యూట్యూబ్లో కూడా గద్దర ఖమ్మం గద్దర అని చెప్పేసి యూట్యూబ్ కూడా క్రియేట్ చేసి మన వాళ్ళు దాంట్లో పెట్టారు ఆ ఆ పాట గద్దరన్న పాట పాడి అమ్మా తల్లి నీ పాదాలకు వందనాలు వందనాలు నన్ను గన్న లార నన్ను గన్న తల్లు ఖమ్మం జిల్ల అమ్మాల పాటనై వస్తున్నానో మాయార పాటనై వస్తున్నానో మాయ కాలారందాలమో మాయ కాలార నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా తల్లులార ఆహా జరి జనారంటు జనం పాట పాడుతాము రేల రే రేలంటు రేలా పాట పాడుతాము పాటల్లో అర పాటల్లో పదము అవుతాము మీ పాదాలకు గజ్జానవుతాను మా అక్కలార నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాల ఎంత బాగా అన్న నిజంగా గద్దర వాడినట్టే ఉంది గద్ద వాడినట్టే వాయిస్ కానీ ఆ స్టైలు ఆ పాడే విధానం కానీ మీలో మరో గద్దరన్న కనిపిస్తుండు నిజంగా చాలా బాగా వాడినావన్న గద్దరన్న పేరు పెట్టగానే సరిపోదు మంచిగా గద్దరన తగ్గట్టు పాడారు బాగుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ నీకు ఏ పాటతో స్టార్ట్ అయినావు సారాభుజం అప్పుడు మా కాడ ఒక ఈ వీరభద్రం అన్న ఆయన ఆ ఉద్యమంలో ఒక నాటికేసిన అందరం కలిసి ఆ నాటికలో ఒక పాట నేర్పేవాడు అయితే ఈ పాట అయితే నీకు బాగుంటది ఇది పాడని చెప్పిండు అన్నడు నా మొగడమో నేనేం చేద్దు ఏటి కర్రతోని కుట్టేన మో నేనేం చేద్దు దెబ్బల దిన్న నాది ఒళ్ళు తల్లు నేనేం చేద్దు సద్ద బూరెలో పొంగేన మో నేనేం చేద్దు తెల్లారిపోద్దు నే తల్లు పాడు గాను చేద్దు ఎన్నడ ఎన్నడగుట్ట ఆ పాట నుంచి మొదలైన పాట ఈ రోజు అమరవీరుల పాటల కాడికి అదే పల్లె పేదల పాటల కాడికి వచ్చింది ఈ పాట పాలంలో ఫస్ట్ ఫస్ట్ పార్టీ సమక్షంలో అక్కడ మన పాటల పోటీలు పెట్టారు పాటలు పోటీలు పెట్టిన తర్వాత ఈ పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వస్తే ఆ ప్రైజు పాట అది ఎప్పుడైతే మన సుభాష్ చంద్రబోస్ ఫోటో ఇచ్చారు ఆ ఫోటో ఎప్పుడైతే నా చేతుల్లో పడదో ఆ రోజు నుంచి పాట ఇక పెరుగు పెరిగిపోతున్న అంటే ప్రాణంగా వెళ్తున్నావు మీ ఊర్లకు ఇప్పుడు నాగన్న గాని ఎస్ పాల అన్న గాని ఇంకా చాలామంది సుబ్బారావు అన్న గాని వీళ్ళందరూ వచ్చిర్రున్నారు కదా వాళ్ళతో ఎట్లా వాళ్ళు ఎట్లా ఉండే వాళ్ళు అంటే మీతో ఎలా ఉండేది వాళ్ళ పరిచయం ఆ నాగన్న ఇప్పుడు కూడా తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అయినా కానీ నాగన్న మా కాడికి వస్తాడు నన్ను కూడా ఈ మధ్యలో ఒక పాట రాశా మా ఊరు కట్టించిన శ్రీశైలం గారు అని చెప్పేసి అతను చనిపోయాడు ఆయన మీద నేనే రాసిన నా సొంతంగా రాసిన పాట పాడండి పొడిసేటి పొద్దున్న శ్రీశైలమన్నా పోడు భూమి పోరు నడపోస్తావా శిలమన్నా మా శ్రీశీలమన్నా పొడిసేటి పొద్దుల ఉదయిస్తావా శిలమన్నా మా పోడు భూమి పోరు నడపోస్తావాసీ శలమన్నా అవ్వయ్య పేదల బతుకు చూడాలే శిలమన్నా మాసి శిలమన్నా భార్య పిల్లల బతుకు చూడాలి శలమన్నా మాసి శలమన్నా పేదవాళ్ళే నా శిలమన్నా మా మాసి శలమన్నా వాళ్ళ బతుకులు సల్లంగుండాలన్నవు శల శ్రీశైలమన్నా పొడి సేటి పొద్దుల ఉదయిస్తావా శ్రీశైలమన్నా పోడు భూమి పోరు నడపోస్తావా శలమన్నా మా శ్రీశైలమన్నా పోడు భూమి పోరు నడపోస్తావా శలమన్నా మా శ్రీశైలమన్నా పోడు భూమి పోరు నడపోస్తావా ఏమన్నా వాడినవన్నా నిజంగా వాయిస్ చాలా బాగుంది అసలు రచయిత మీరు రాస్తారా పాటలు రాస్తా రాస్తూ పాడుతూ చాలా బాగా సంస్కృతి చాలా బాగా రాసావు ఈ పాట కళాకారుల మీద కూడా పాట రాశా ఒకసారి పాడండి సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది పేద కళాకారులం ప్రగతికి వేకు చుక్కలం పేద కళాకారులం ప్రగతికి వేకు చుక్కలం పల్లె పల్లె తిరుగుతాము మా పల్లెకు పోతాము సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు పొడి చేతి పొద్దులే యుద్ధ పేరి మోగిస్తాం ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటాము పెదోళ్ళ కన్న బిడ్డలం ప్రగతికి వేకు చుక్కలం పెదోళ్ళ కన్న బిడ్డలం ప్రగతికి వేకు చుక్కలం ప్రజా సమస్యలు పైన యుద్ధ పేరి మోగిస్తాం సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు బా ఏం వాడినవన్నా అసలు చాలా బాగా రాశారు నిజంగా బాగుపడుతుంది ఆ పాడే విధానం కూడా చాలా బాగుంది నిజంగా చాలా బాగా రాసారు అసలు గుండెల్ని పిండేసేటట్టు రాసారు అంటే వాళ్ళ పదాలు అని కాబట్టి మేడం ఏంటంటే ఇవాళ పరిస్థితి ఉన్న పరిస్థితి ఏందంటే మన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కంటే ముందు నుంచి అక్షర దీపం జయరాజ్ అన్న అప్పుడు అక్షర దీపం అడవిలో అక్షర దీపం వెలగాలి పల్లెల్లో అక్షర దీపం చదవాలి అని చెప్పేసి అన్న పాట రాసిండు అప్పుడు నుంచి కూడా అన్న ఎమ్మటి తిరుక్కుంటూ ఈ మధ్యలో అన్న ఇక వెళ్ళిపోయాడు మేము కూడా కొంచెం పెరిగినాం కాబట్టి ఆ కూలిని చేసుకుంటూ బాధ్యతల మీద పడ్డాయి ఆ బాధ్యతల వల్ల ముందుకు రాలేకపోయినాం అప్పుడు స్వచ్ఛందంగా చేసినాం లీలావతి కోఆర్డినేటర్ ఖమ్మం జిల్లాకి మా టీంకి ఇస్తే మా టీం జూలూరుపాడు మండలాల వారిగా వైరా మండలం తల్లాడ మండలం అవన్నీ చేసినాం అప్పట్లో ఈ అక్షర దీపం మెమో ఇచ్చారు ఇది ఫ్రీ స్వచ్ఛందంగా చేశారని ఒక సీల్డ్ అని ఇది ఇచ్చారు ఇప్పుడు దీని వయసు మినిమం తొంభై నాలుగు తొంభై ఐదు ఇప్పుడున్న సారథిలో ఉన్న కళాకారులు వాస్తవంగా అయితే నిజమైన కళాకారుల్ని గుర్తించలే ఇది ఇది వాస్తవం ఎక్కడనో మరుగున పెట్టి ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళు ఇది చేసుకొని మాలాంటి కళాకారులను అనగదొక్కారు అది ఒకటి ఈ ఖమ్మం జిల్లా కళా బృందం అంటే ఆశా కార్యక్రమం అని చెప్పేసి చింతూరు మండలం అటు పోవాలంటే ఎవరి వల్ల కూడా కాలే మా టీమునే చింతూరు మండలం వేస్తే ఆ ఏరియా పోయి అక్కడ పాటలు పాడి వాళ్ళ మీద వాళ్ళకు అన్ని విధాలుగా చెప్పి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు పెట్టింది తిని వాళ్ళ ఇంట్లో ఇళ్లలో మేము కలిసిమెలిసి మెదిలి మళ్ళీ మా ఏరియాకి వచ్చినాం ఇదివరకు పనికి ఆహార పథకం అని చెప్పేసి గవర్నమెంట్ లాయర్ గారు మన కడార్ ప్రభాకర్ రావు గారు ఇది పనికి ఆహారం మన ఉపాధి హామీ పద కరువు పని ఆ పనికి ఆయన గారు ఈ ప్రోగ్రాం ప్రోగ్రామ్ తీసుకుంటూ ఆ గవర్నమెంట్ ఆయన గొప్ప చెప్తే ఈ ప్రోగ్రాం కూడా నెలల తరబడి చేసినాం కష్టపడ్డం ఇంకా ఇది కోలాటం గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ గవర్నమెంట్ గుర్తించలే ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటర్వ్యూ కి పంపించారు పంపించిన తర్వాత అన్ని ఓకే నువ్వు పది రోజులలో రవీంద్ర భారత్ కి డివిఆర్ సర్టిఫికెట్ పట్టుకొని రాండి అని చెప్పి పంపించారు ఆ డివిఆర్ గారు పోతే ఆయన చనిపోయిందంట అసలు డీబీఆర్ డిప్యూటీ ఆ సర్టిఫికెట్ ఇలే మాకు జాబ్ రాలే నిజమైన కళాకారుల్ని వెనకబడిపోయినాం మామూలు ఇప్పుడు ఏరే కళాకారు అన్యాయం జరిగింది కాబట్టి మా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి ఫోటోలతో సహా ఇది ఈ ఫోటోలు కూడా మా ఫస్ట్ నుంచి కూడా కళాకారులకి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ కళాకారుల్ని ఎక్కువ ఇంకా కొత్త కొంతమంది కళాకారులను తీసుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది ఒకటి అన్నారు అందులో ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మీకు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటది అవును మేడం వాళ్ళు ఇది దాన్ని ముందుకు తీసుకోవట్లేదు కదా కాబట్టి నిజమైన కళాకారులను ఖమ్మం జిల్లా నుంచి గుర్తించి వాళ్ళ ఆటపాట కూడా ఇంటర్వ్యూ చేసుకొని అందులో సక్సెస్ అయితేనే వాస్తవమైన కళాకారులని తీసుకోవాలని మేము గవర్నమెంట్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం విధంగా రేవంత్ రెడ్డి గారు గాని రాహుల్ గాంధీ గాని ఖమ్మం జిల్లా వచ్చి మీటింగ్ పెట్టి వాగ్దానం చేసిండు కళాకారులకి సహాయం చేస్తా పేద కళాకారులు నిరుద్యోగ కళాకారులకి ఉపాధి కల్పిస్తా కళాకారులతో ఒక ఆటపాటతోటే ఉద్యమం మొదలవుతుంది కాబట్టి ఒక నాయకుడు మాట్లాడినా కానీ ఈనని పరిస్థితిలో ఒక గాయకుడు వచ్చి ఆ గొంతుని ప్రజలకి వినిపిస్తే ఇంట్లో అన్నం తినే వాళ్ళు కూడా బయటికి వస్తారు ఆ పాట వినాలని ఆ పాటకున్న పవర్ అట్లాంటిది కాబట్టి ఆ పాట కళాకారులను ఆదరించి వాళ్ళకి వృత్తి నిరుద్యోగ కళాకారులకు వృత్తి కల్పించాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ని కోరుతున్నా మేడం వేడుకుంటున్నారు వేడుకుంటున్నారు కంపల్సరీ మీకు ఇప్పుడు జరిగే ప్రాసెస్ లో జాబ్ రావాలని కోరుకుంటున్నా నేను కూడా రావాలి అని వస్తే కొంచెం ఉపాధి కలుగుతుంది అనేది

వాళ్ళకు వచ్చేసింది ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చాలామంది కళాకారులకు అన్యాయం జరిగింది ఈ సందర్భంగా ఒకవేళ నిజంగా ఈ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇంటే ఒకవేళ నీకు ఈ జాబ్ కంపల్సరీ వస్తుంది అనుకుంటున్నా రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అట్నే ఇంకా ఇంకా మంచి మంచి పాటలు ఏమన్నా ఉంటాయి మాకోసం ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అన్యాయాలు ఆ కృత్యాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ సాయి చిందన్న రాసిన గీతం ఆ గీతంలో ఉన్న ఆ పదాలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అది మంచిగా అనిపించి ఆ పాటను పాడటం జరుగుతుంది నేడు ఆట వస్తువులుగా చూస్తున్నారు వ్యాపార విబదిలో బదిలో నిలబెట్టి అమ్ముతున్నారు శ్రీమూర్తిని గౌరవించే భారతవనిలో విటాంటి దుష్టతి ధబురించే నేడు ఓ దేవుడా రక్షించు నా దేశాన్ని ఓ దేవుడా శిక్షించు మగవాడిలో భృగానీ మదమోహం ముదిరిన భృగాళ్ళ వేటలు పేనున్మాదం పెరిగిన మగాళ్ళ భారతవని బంగారు బొమ్మలు మానవానికి విలువిత్తు అమ్మలు భలవుతున్నరూ మన ఆడపిల్లలు ఊపి మన అక్క చెల్లెలు బలవుతున్నారు మన ఆడపిల్లలు ఊపిరొదులుతున్నరు మన అక్క చెల్లెలు నింగిల సగము నిలువెల్ల గాయపడుతున్నారు మనిషిల సగము మరణానికి గురవుతున్నారు మైలా అనే మాట నేడు మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడము ంతమవుతున్న ఈ మానవ ముర్గాలను ఇగనైనా అడ్డుకోని ఆపుదాము ఈ ఆకృత్యాలను ఊపిరి ఆగిపోదు పతి పిల్లగాళ్లకు మదమోహం ముదిరిన మృగాల వేటలు పేను ఉన్మాదం పెరిగిన మగల్లాటలు పారతావని బంగారు బొమ్మలు మానవానికి అమ్మలు బలవుతున్నారు మన ఆడపిల్లలు ఊపి మన అక్క చెల్లెలు బలవుతున్నారు మన ఆడపిల్లలు ఊపి మన అక్క చెల్లెలు ఎంత బాగా అసలు ఇప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లలకు ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ పాట సాయి చందు చాలా బాగా రాశాడు చాలా బాగా ఏం జరుగుతుంది మహిళలకు అనేది లేకపోయినా కానీ ముందు భవిష్యత్తును ఆలోచించి అతను రాసిన పాటే పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి తను చాలా గొప్పగా రాసిండు నువ్వు చాలా బాగా వాడి మీరు కూడా చాలా బాగా వాడిరన్నా చాలా బాగుంది ఇంకా మీరేమన్నా ఇంకా గ్రామాలలో మీరు పల్లె పాటలు ఏమన్నా తిరిగిన సందర్భంలో ఇట్లా ఊరు తిరుగుకుంటా కళారూపాలు మా ఏరియాలో మొత్తం కూడా ఎక్కడ మీటింగులు జరిగినా కానీ ఎక్కడ ఇట్లా సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్క ఊళ్ళల్లో కూడా పోయి పాటలు పాడి పాటలతోటి వాళ్ళ జనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ పాట అంటే మా మండలంలో నేననేది వాళ్ళకి తెలుసు అనమాట పాట బాగా పాడుతుంది అంటే తెలుసు పాట అని అనేది కూడా పాటతోటే జీవనం అట్లా మీరు పాటే ప్రాణంగా వస్తున్నారు మరి ఈ పాట నీకు జీవనం పెడుతుందా ఇక అట్లనే ఏదైనా ప్రోగ్రామ్ వస్తే పోవటం ఆ వచ్చిన రూపాయి తోటి ఇల్లు గడుపుకోవటం ఆ పాటే మనసు నిండా నిలిసిపోయింది కాబట్టి పాట తప్ప ఏమి చేసే పరిస్థితి లేదు వేరే పనికి కూడా పో పోలేని పరిస్థితి పాట ఉందంటే అక్కడ ఖచ్చితంగా పోవటం ఆ మంచో చెడో పాట రాయటం చిత్తుబొత్తు పాటలను పేర్చుకోవటం పాడటం ఆడి నుంచి రావటం వచ్చిన తర్వాత బాధలు కష్టాలు ఇంట్లో ఉన్న పరిస్థితులు అట్లా ఆర్థికంగా వెనకబడి పోవటం అది అట్లా జరుగుతుంది మేడం ఎక్కడ పాట ఉంటే అక్కడ పోతూ పాడుతూ వస్తూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఎప్పటి అట్లా అనే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది అందుకోసమే నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మో ఓ నా పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మరిసిపోనమ్మో ఓ నా పాటమ్మ పతి మదిలో నా మెదలుతున్నవో పాటమ్మా నా ఎదలోనే వదిలంగా ఉంటావో పాటమ్మా నిన్ను విడిసి ఉండలేదమ్మా ఓ పాటమ్మా ఎన్నడూహు మరిసిపోదమ్మో నా పాటమ్మా కతల్లని అని అంటము మైమగల్ల మా తల్లులకు చేతులెత్తి మేము మొక్కుతుంటాము ఒకడు రాసి ఇంకొకడు పేరు పోస్తే అందుకే పాటమ్మ కనులారా చూసి చేయాలేక కుమిలి కుమి అమ్మా నిన్ను విడిసి ఎన్నడు ఎన్నడూ నా పాటమ్మా అమ్మ దాన సంపాదనేమి లేదు తాత తండ్రుల రాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళో తిరిగి గెలిసి వస్తాను అమ్మ దాన సంపాదనేమీ లేదు తాత తండ్రులలాటి ఆస్తిపాస్తులు లేవు కడుపు మార్చుకొని వాళ్ళ నిరిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిసి వస్తాను నిన్ను నమ్ముకొనే బతుకుతున్నాము అందుకే వాటమో ఉన్ననాడు కలిసి తింటామో లేకుంటే నేను దలుసుకుంటామో నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరిచిపోలేనవో నా పాటమ్మా నేను ఎన్నడు మరసలేనమ్మో నా పాటమ్మ నున్నడూ మరసలేనమ్మో ఏమన్నా వాడినవన్నా అసలు నిజంగా ఆర్ట్ఫుల్ గా అంటే గుండెల నుంచి లోపల నుంచి వచ్చింది పాట చాలా బాగా రాసిండు మన భిక్షపతి గారు భిక్షపతన్న రాసింది ఈ పాట రాసింది బయ్యారం భిక్షపత అన్న ఆయన చాలా వాస్తవానికి ఈ పాటల్లో ఈ పాట నమ్ముకొని బతికే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మొత్తం ఈ పాట రూపంలో చూపించిన పరిస్థితి వేరే వాళ్ళు రాస్తే నా పేరు పెట్టుకుంటారు అనేది అంటే ఒకరు రాసి ఒకరి పేరు పెట్టుకుంటున్నారు పాట నమ్ముకొని నేను బతికినాకని ఇది కళాకారుల స్వార్థం గురించి కూడా ఒక పాట రాసిండు తను చనిపోయిండు అది ఇంకా వెలుగులోకి రాలేదు తన బాని కూడా తెలియదు వాళ్ళ తమ్ముడు కాడు ఉంది ఆ పాటను దాన్ని రికార్డింగ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా తల అంత సందా వేసుకొని అయినా దాన్ని రికార్డింగ్ చేస్తామంటే ఆ పాట అది బయటికి రావట్లేదు కొంచెం కొంచెం తెలుస్తుంది దాన్ని రిలీజ్ చేయలే బాణీ కూడా చెప్పలేదు మేడం కాబట్టి పాటను చూశారు ఖచ్చితంగా చేపిద్దాం అని చెప్పేసాను ఆ పాట వరకు ఖచ్చితంగా నేను నా నోట పాడాలనేది నా అభిప్రాయం వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తా అన్నారా మరి అడిగినాం సరే పాడో తమ్ముడో అని చెప్పేసి అన్నారు చాలా గొప్ప రచయిత గొప్ప పాటలు రాసిండు ఇంకా నీకు నచ్చిన పాటలు ఇంకా ఏమన్నా ఒకటి రెండు మంచి పాటలు గద్దర్ అన్న ఇటీవల కాలంలో మరణించిండు కాబట్టి తనపై తను రాచుకున్నాడు అనేది అంటున్నారు కానీ వాస్తవంగా అయితే నాకైతే అంత అవగాహన లేదు ఆ పాట ఎన్న ఈ నేను కూడా గద్దరన్న చనిపోయినప్పుడు ఇక్కడ ఆర్టీవీ గ్యాలరీ దానికి ఆ పేరు అయితే నాకు పూర్తిగా తెలియదు ఆర్ న్యూస్ వల్ల ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ఆర్టీవీ గ్యాలరీలో పెట్టారు అయితే గద్దరన్న మీద కూడా నేను కూడా పాట రాసి పాడే ఆ పాట వేరే పాట అయితే ఇప్పుడు గద్దరన్న పాటనే పాడాలనేది నా అభిప్రాయం ఒక్కసారి పాడండి హో మూగ పోయిన గొంతులో రగమెవరు తీసెదరో జీర గొంతులో జీవమెవరు పూసెదారు జానపదం జీవఖనం లో జానపదం జీవ కణంలో జీవ అక్షరాలెవరో మూగబోయిన గొంతులో రోగం ఎవరు తీసెదరు ఆ జీరపోయిన గొంతులో జీవమెవరు పూసెదరు జానపదం జీవ కణంలో జీవ అక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు చినిగిపోయిన తో రుమాలను ఎవరు చుట్టుకుందురో అలిగిపోయిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో అలిగిపోయిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో చిన్నబోయిన చేతి కర్రతో ఆహా చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన కుంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరపోయిన కుంతులు జీవమెవరు పోసెదరో జీరపోయిన కుంతులో జీవమెవరు పోసెదరో జానపదం ఆహా జీవ అక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు పలిగిపోయిన డప్పుపై దరువులెవరు వేసెదరు ఆ పలిగిపోయిన డప్పుపై దరువులెవరు వేసెదరు ఆ చినిగిపోయిన డోలకు ఆత్మను ఎదకు ఎవరు హత్తు కుందునికిపోయిన ఢోలకు ఆత్మను ఎదకు ఎవరు హత్తు కుందున తెగిపోయిన ఈ గెలను నరాలెవరు అల్లెదరో మూగ పోయిన గొంతులో రాగం ఎవరు తీసెదరు జీరపోయిన గొంతులో జీవమెవరు పూసెదరో లార లార లారలరో లూరు లోరె లారలో లారే లార లారలరో ఆహా లార లార లారలరో మూగపోయిన గొంతులో రాగమేవరు తీసేదరో నా రాగా ఏమన్నా పాడినావు అన్న అస్సలు ఎక్సలెంట్ వాడినవు పాట చాలామంది ఈ పాట పాడిరు కానీ నీ నోట చాలా బాగుంది నిజంగా గద్దరన్న వాడినట్టే అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే ఆ స్టైల్ కానీ ఆ తల ఊపడం కానీ ఆ చేతులు తిప్పడం కానీ నిజంగా కూడా గద్దరన్నని గద్దరన్న వాయిస్ మళ్ళీ ఇంటున్ననా అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది నువ్వు లాస్ట్ చివరిగా నువ్వు ఇంత ఆవేదనగా ఉన్నావు కళాకారులకు ఇంత అన్యాయం జరుగుతుంది ఇట్లా నీకు చాలా బాధగా ఆవేదనతో ఉన్నావు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడున్న కళాకారులకి నా కళారంగం తరఫున నాకున్న అనుభవం ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాలు అట్లా పాట చిన్నతనం నుంచి పాటను పట్టుకొని పైకి వచ్చిన అన్ని విధాలుగా కూడా బస్సీర్ బాగప్పుడు కూడా నేను గద్దరన్న పక్కమ్మటే ఉన్న కాల్పులు జరిగినాయి మేము వెళ్ళిపోయినాం అప్పుడు ఆ ఆ టైములు కూడా నేనున్నా కాబట్టి ఈ కష్టపడ్డ కళాకారులు గుర్తింపు గవర్నమెంట్ చేసి వాళ్ళందరికి కూడా ఉపాధి కల్పించి జీవన సదుపాయం కల్పించాలని అదే విధంగా అందరికీ న్యాయం చేయలేకపోయినా కానీ కనీసం వాళ్ళకు పింఛన్లన్నా ఇచ్చి వాళ్ళ జీవన ఉపాధిని కళాకారులు ప్రతి ఒక్కళ్ళ కూడా కల్పించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ని పదాపి వందనాలు తెలియజేసి వాళ్ళని ఆ గవర్నమెంట్ని నేను అడుగుతున్నా కళాకారుల తరఫున నువ్వు గుంతి తితే నువ్వు గుంతి తితే గోదావరి లోయ లోయ ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నగ్జల్వరి నవ్వయవనమైంది ఆ వేళ్ళ నవ్వయవనమైంది ఆ వేళ్ళ నవ్వయవనమైంది ఆ వేళ గొంతెత్తితే నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ ఎంత పోగింది ఉయ్యాలా నీ పాట వింటూ నగ్జల్వరి నవ్వయవనమైంది ఆ వేళ్ళ నవ్వయవనమైంది ఆ వేళ నవ్వయవనమైంది వేళ రాగమెత్తుకుంటే రామారావు నోట ఆ జాతరయ్య జనమందరు ఒక చోట ఆ రాగమెత్తుకుంటే రామారావు నోట ఆ జాతరయ్య జనమందరు ఒక చోట ఓ సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట రామన్నా నీ ఆట పాట అది పల్లెలకు అంకిత బాట నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నగ్జల్వరి నవ్వయవనం అయింది ఆవేళ్ళ నవయవ్వనమైంది ఆ వేళ పాడే పాటల రాగం దీసి మైమరిసిపోయే కులు కొట్టి మైమరిసిపోయే రులు కొట్టి అరుణోదయ్యలో అడుగులు వేసి కానూరితో కంటపాపై నిలిసి కానూరితో కంటపాపై నిలిసి వర్గ పోరాటాన్ని ఎద నిండా మోసి శ్రీకాకుల వీర గదలని తెలిసి కంటాని కత్తిలా నూరినవు కంటాని కత్తిలా నూరినవు న్యాయాన్ని ఇప్పగల తీరినవు పాటతో ఊరేగి రామారావు పరుగులు తీస్తున్నావో పాటతో ఊరేగి రామారావు పరుగులు తీస్తున్నావో నువ్వు గొంతెత్తితే నువ్వు గొంతెత్తితే గోదావరి ఎలో ఎత్త ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నగ్గల్వరి నవయవనమైంది ఆ వేళ నవయవనమైంది ఆ వేళ నవయవనమైంది ఆ వేళ నవయవనమైంది ఆ వేళ మంచి అమరవీరుడు రామరావన్న పాట ఈ సందర్భంగా గుర్తు చేసినాం అమరవీరుల యాదిలో బాగుబాడినవన్న యోచన గారు కూడా బాగా రాశాడు ఎక్కడనో ఖమ్మం జిల్లా మార్మూల గ్రామం కొంజల్ల నుంచి కొంజళ్ళ అవతల ఇంకా మార్ముల గ్రామం నుంచి మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన పాటలు కానీ మీ టైమ్ కానీ మీ ఆవేదన ఇవన్నీ కూడా మాకు చెప్పడం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏదైతే నీ కోరికలు ఉన్నాయో అది అమ్మ పాట ఒకటి రాశామా అండి అయితే ఆ పాట నేను ఇంతవరకు రికార్డింగ్ చేద్దామని అనుకుంటా అయితే ఇక ఇక్కడనే రికార్డింగ్ చేసినట్టే దీంతో బయటికి రిలీజ్ చేద్దాం అనేది ఆలోచిస్తాను భాగంగా పది పన్నెండు ఏళ్ళు అయితేనే కాబట్టి దాన్ని చేయలేకపోయినా మా మిస్సెస్ చచ్చిపోయిన మూడు నెలల తర్వాత అమ్మ చనిపోయింది అంతా ఇక బాధలు బాధలతో నిండున్న గుండె నాది కాబట్టి మా అమ్మ మీద పాట రాసుకున్నా కాబట్టి నా సొంత పాట పాడండి అమ్మ వందనం అప్పమ్మ వందనం తల్లి వందనం పాదాబే వందనం కన్న తల్లి వందనం పాదాలకు వందనం అమ్మ వందనం అప్పమ్మ వందనం తల్లి వందనం పాదాబే వందనం కన్న తల్లి వందనం పాదాలకు వందనం కూలి చేసినవమ్మా మమ్ము సాధినవమ్మా అప్పు తెచ్చి నీవు ఇల్లు గడిపినవమ్మా కష్టదీవి బిడ్డనికూ కన్నీటి వందనాలు అందుకో మాయమ్మా వందనాలు అమ్మ వందనం అప్పమ్మ వందనం తల్లి వందనం పాదపే వందనం కన్న తల్లి వందనం పాదాలకు వందనం కన్న తల్లి వందనం పాదాలకు వందనం పాట చాలా బాగుంది ఒక్కసారి మళ్ళొక్కసారి అమ్మని గుర్తు చేసినావు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం రామనరసయ్య నగరం నుంచి ఇక్కడ మార్మూల గ్రామం